95% స్థానికులకే వస్తాయి ఉద్యోగాలు తెలంగాణలో ఎన్ని వచ్చినా దానికి ఏం చేసినాం మేము మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టాం అంటే ఏంది మల్టీ జోనల్ పోస్టింగ్ అంటే స్టేట్ లెవెల్ పోస్ట్ అంటే 30% నాన్ లోకల్ ఉత్తరు అది కూడా మల్టీ జోనల్ పోస్ట్ అని పెడితే 5% నాన్ లోకల్ కి అవకాశం ఉంటుంది అందులో కూడా మళ్ళీ 3% మనకే వస్తాయి హార్డ్లీ 1-2% బయటికి పోతే 98-98% తెలంగాణ బిడ్డలు కొత్త ఇయ్యాలి 10 వచ్చినా 5 వచ్చినా 3 వచ్చినా అది మేము చేసింది ఆ తప్ప మీకు ఏం తెలుసా మీ బొంద మీకు పరిపాలన తెలుసా ప్రజల బాధ తెలుసా సిగ్గు తప్పి తెలివి లేకుండా 317 జీవో నీ ముండ జీవో ఎంత గొప్ప జీవో అది నాకు అర్థంగా నీకు తెలివి ఉంది ఏమన్నా ఎంత ఈక్వలైజ్ చేస్తది ఎవరో కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు వాళ్ళ స్వార్థం కోసం మేము ఈయనే ఉంటాం మేము కరీంనగర్లోనే ఉంటాము నిజామాబాద్లోనే ఉంటాము వరంగల్నే ఉంటాము ఏమైతే తెలుసా దాంతో జరిగింది మేము స్పౌస్ ఆప్షన్ యారికి పెడతావు హైదరాబాద్లోనే ఉంటాము ఏమైందండి వరంగల్ జిల్లా 5 జిల్లాలు అయింది మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలు అయింది ఇప్పుడు ఏమైతే తెలుసా వీళ్ళు దేని ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా యువకులు ఈ 317 జీవాన్ని మాట్లాడటం లాగు వాళ్ళకోటాలని యువకులకు చెప్తా ఉన్నా ఎందువల్ల వాళ్ళు చెప్పేదాన్ని అనుసరిస్తే ఏమైతే తెలుసా మీకు రేపు రాబోయే 40-50 వేల ఖాళీలలో 4 ఖాళీలు కూడా రావు వరంగల్ రావు సిద్దిపేటలు రావు కరీంనగర్లు రావు నిజామాబాద్లు రావు ఎస్ రేపు పొద్దున ఏ జిల్లా ఆ జిల్లాలోనే వస్తాయి పోలీసు ఉద్యోగాలు కానీ డిస్టిక్ క్యాడర్లో ఉండే ఉద్యోగాలు అన్నీ కూడా ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డిస్టిక్ క్యాడర్ మొత్తం మీరు వరంగల్నే వస్తే వరంగల్లో నిరుద్యోగికి వరంగల్ ఉద్యోగం రావద్దా ఇప్పుడున్న కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువకుని కరీంనగర్లో ఉద్యోగం రావద్దా రేపు అంతా మీరే నిండిపోతే ఇంకా రేపు కరీంనగర్లోనికి మంతెన్ల రాదు వరంగల్లో ఉన్నోనికి భూపాలపల్లి రాదు భూపాలపల్లిలోనికే వస్తుంది భూపాలపల్లె ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో 35 ఏళ్ళ నుంచి నేను ఉన్నానండి ప్రజాప్రతినిధిగా ప్రతిసారి అసెంబ్లీలో గొడవ ఒక 20 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉంటారు పాపం ఊకేడుతున్నాడు నారాయణ కేడు గద్వాల ములుగు భూపాలపల్లి అది ఎప్పుడు సార్ మా దగ్గర ఉద్యోగులు రారు జైన్ గారు ఎప్పుడు ఏడ్చుడేవాడు అన్ని ఖాళీలు ఉంటాయి మరి అక్కడున్న ప్రజలకు వికాసం రావద్దా ఎందుకు చేసినాం 33 జిల్లాలు ఎందుకు జోన్లు చేసినాం ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే ఉపాధి అవకాశం రావాలి అందరికి అందరి పరిపాలన అందాలి అందరి ప్రజలు బాగుపడాలి అందరి పిల్లలకు చదువు రావాలి అందరి ప్రజలకు సంక్షేమం అందాలని కదా కొత్త జిల్లాలు చేసుకున్నాయి ముద్దుపెట్టుకోవడానికి చేసుకున్నాం అలా ఎంతమంది అండి ఇంకా సిగ్గుసేట ఏం తెలుసా నిన్న ఇచ్చిన హరీష్ రావు కాగితాల నుంచి మొత్తం ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ అయినాయి ఈ మల్టీ జోనలు జిల్లా కేడర్ అంతా కలిసి ఎంత 2 కలిసి 50 వేల చిల్లర ట్రాన్స్ఫర్లు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అయినాయి 50 వేల చిల్లరనే అయింది కరెక్ట్ ఫిగర్ మీకు పోయే లోపలిస్తాను తెప్పిఆర్ఎస్ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేయి అలా జైన్ కానివాడు అంటే పాతవాడు అబ్స్కాండింగ్ అయినోడు కొత్తగా జైన్ అయినోడు కాదు అందరు జైన్ అయిపోయారు అక్కడ జైన్ కానివాడు 50 మంది ఎంతమంది 57 మంది జైన్ కాలే ఓన్లీ 57 58 వేల దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట బుడబుడ ఉద్యమం ఇది ఆ ఉద్యమం మీ తెలివి ఇదేనా రేపు కరీంనగర్ జిల్లాలో ఉన్నానికి ఉద్యోగం వద్దా రేపు ఖాళీలు నోటిఫై చేస్తే సిద్దిపేట జిల్లా అనుకొద్దా వరంగల్ టౌన్ ఉన్న జిల్లా అనుకు హనుమకొండ జిల్లా అనుకొద్దా ఖాళీలు రావద్దా వాళ్ళకి అవకాశాలు రావద్దా పాపం అక్కడ లేరా నిరుద్యోగ యువకులు ఇంత దిక్కుమాలినతనంగా ఇంత దరిద్రంగా మీకు తెలివిలేక అసలు మీకు చదువు శాస్త్రం అని వస్తే నాకైతే అర్థం కాదు మీకు బాధ్యత ఉందా సామాజిక బాధ్యత ఉందా ఇక ఈ విధంగా చాలా చాలా దరిద్రంగా ఉంది ఇది జరుగుతున్న కథ అన్ని అబద్ధాలు భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ఈ దేశానికి చెప్పేది ఇది అసలు కథ ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు చెప్పిన చిన్నది
మీరు పరిచయం అవుతుంది కదా. అసలు కథ ఏంది అంటే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, పనికి మాలిన ప్రభుత్వము. నేను ఈ దేశ ప్రజానీకానికి, ఈ దేశ యువతకు ముఖ్యంగా నేను పిలిపిస్తా ఉన్నా, ఈ దేశం మీది, రేపటి భవిష్యత్తు మీది, దీన్ని కాపాడుకునే బాధ్యత మీది. ఇప్పుడున్న ప్రభుత్వం అబద్ధం చెప్తూ, అబద్ధాలలో బతుకుతూ, మతపిచ్చి లేపుతూ, ది ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ స్పాయిలింగ్ ది ఎకో ఆఫ్ ద నేషన్. ఐఎమ్ ఎలేజింగ్, ये मेरा आरोप है भारत सरकार के ऊपर. आप देश को विभाजन करके धर्म के नाम पे इस देश का वातावरण को आप प्रदूषण से भर दे रहे, बिल्कुल गलत है. आज आपसे कोई कहेगा कि जाके अफगानिस्तान में इंडस्ट्री लगाओ, कोई जाएगा? Why people do not go to Afghanistan? You tell someone to go and invest, nobody will invest. Why?